హల్లెలూయా. మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఈ పాటికే మీరు మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని దేవునితో మాట్లాడుకొని ఆయన మాటలు పఠించి మరోసారి వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను. కనీసం మీరు ఆలస్యంగా నిద్రించి ఇప్పుడే లేచుంటే వెంటనే పనుల్లో పడకండి, ప్రభువుకు సమీపపడండి. మీరు ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే మీకు వేరే సమయమైనా కూడా రండి, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మమ్మల్ని రక్తం ఇచ్చి కొన్నావు కదయ్యా, ఏర్పరచుకున్నావు కదయ్యా, నీ సొత్తైన ప్రజలుగా ఉండమన్నావు కదయ్యా. మేమెంత విలువైన వారిమో నీ దృష్టిలో గుర్తించటకు ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్చుకుంటూ మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మనమెవరు అండి? మనుషులు, మనుషులు మనకండి. దేవుని చేత విమోచించబడిన వారిని, మీ ప్రభువైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? బాప్టిజం పొందారా? ఆయన నీ కొరకు నీ స్థానంలో మరణించారని నమ్మున్నారా? అయితే మీరు దేవుని సొత్తైన ప్రజలు అనేది గుర్తించండి. మన జీవితం వ్యత్యాసంగా ఉండాలి. భక్తి పై వేషాల్లో లోకంలో అందరూ చూపించుకుంటున్నారండి, కానీ భక్తి అనేది మనం వేసుకునే వస్త్రాల్లోనో మనం ముఖకవళ్ళను కవళికలలోనో చూపించేది కానీ కానీ మన అనుదిన జీవితంలో మనం నడవడికలో చూపించవలసింది. ఎలా మనం రియాక్ట్ అవుతున్నామో మన ప్రతిస్పందనలను బట్టి, ఏ పరిస్థితుల్లో ఎలా ఎదుర్కొంటున్నామన్న దాన్ని బట్టి మన భక్తి యొక్క స్థిరత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతాం. చాలామంది భక్తి వేషం వేస్తున్నారు, కానీ భక్తి మార్గాన్ని అనుసరించటం లేదు. మన ప్రభువు మనకు నేర్పించింది అనుచరణాయుక్తమైన భక్తి, ద లైఫ్ స్టైల్ కదా. ఇవాళ శుక్రవారం మీ సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఉంటే వెళ్ళండి. సంఘముగా, దేవుని బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడిన, విమోచించబడిన మనందరం కనీసం వారానికి ఒకటి రెండు సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించటం మనకెంతో మేలు, సంఘానికి ఎంతో ఆశీర్వాదం, లోకానికి ఎంతో దీవెన ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చదువుతున్నాను వినండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ఏం బంధం ఇది? సమాధానమనే బంధం, అనుబంధం. మనం ఒకరితో ఒకరము సమాధానంగా ఉండాలి, ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎందు ఐక్యత సమాధానము ఎక్కడుందో అక్కడ ఆనందము, సంతోషము, అభివృద్ధి ఉంటుందండి. ఐక్యతను పాడు చేసే శక్తులు ఇవాళ విస్తరిస్తున్నాయి. జాతి కుల మత భేదాలతో విభేదాలు, కుటుంబాలలో భేదాలు, విభేదాలు, ఈవెన్ దేవుని బిడ్డల మధ్య కూడా ఆ భేదాభిప్రాయాలు అనేవి మనుషులను చెదరగొట్టడం, దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి విశ్వాసులమైన మనము సమాధాన బంధము చేత ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారిమై ప్రేమతో ఒకరినొకడు సహించి, ఖచ్చితంగా ఒకరిని ఒకరు నొప్పించుకుంటాం, ఒకరికొకరు అభ్యంతరంగా ఉంటాం, ఒకరితో ఒకరు ఒకరికి ఒకరు తెలియకుండానో తెలుసో బాధను కలుగు చేస్తూనే ఉన్నాం, భారంగా ఉంటున్నాం. అయితే ప్రేమ మనకు కలిగినప్పుడు ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటి నందు స్థిరమైందిగా ఉంటుంది. అందుకే దేవుని ప్రేమ మనం కలిగినప్పుడు మన సహోదరుని లోపాలు పెద్దగా మనం కలపడం, దేవుని ఐక్యత ప్రేమను పెంపొందిస్తుందండి. ప్రేమలో వేరు పారినప్పుడు మనం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి చోటు ఇవ్వం, తొందరగా క్షమించగలుగుతాం, సహించుకుంటే ఏమైందండి. కొంతమంది మనల్ని దుఃఖపరచవచ్చు, బాధ పెట్టచ్చు, నష్టం కలుగు చేయొచ్చు, పోనీలే. మనం కూడా తెలియకుండా అనేకులకు బాధ కలుగు చేస్తున్నాం, నష్టం కలుగు చేస్తున్నాం, దుఃఖపరుస్తున్నాం కదా. మనం పర్ఫెక్ట్ అనుకుంటే అది అజ్ఞానం. ఎప్పుడైతే నేను ఒక్కడనే పర్ఫెక్ట్ అనుకుంటామో అందరినీ మనం విమర్శిస్తుంటామండి. నాలో కూడా బలహీనతలు ఉన్నాయి,
ప్రతి మనిషిలోనూ బలహీనతలు ఉన్నాయి. ప్రతి మనిషి వ్యత్యాసంగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైతే నీకు కాకపోవచ్చు, నువ్వు చేసింది వారు చేయకపోవచ్చు. ఈ ఐక్యత కలిగినప్పుడు ఒకరినొకరు క్షమించుకుంటాం గనుక, ప్రేమ కలిగి ఉంటాం గనుక, సహించుకుంటాం గనుక, మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగగలుగుతాం. మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనచ్చు, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఈ లోకంలో మనం సాక్షులుగా నిలబడాలని పిలిచాడు. మనల్ని మోడల్స్గా, మాదిరిగా ఉంచాలని పిలుచుకున్నాడు. తన ఉన్నతమైన పిలుపుకు మనం లోబడినప్పుడు దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం పాపంలో ఉన్నప్పుడు బయటికి తీసి మనల్ని పరిశుద్ధపరిచి అడుగు జాడల్లో, ఆయన అడుగు జాడల్లో వెంబడించాలని మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనల్ని ఊరకే పిలవలేదండి, ఏదో ఇచ్చి పంపించేయడానికి పిలవలేదు. ఆయన మనల్ని వాడుకోవటానికి పిలుస్తున్నాడు. ఆయన మనల్ని అపాయింట్ చేసుకుంటున్నాడు. ఏంటండి, కొంతమంది ఇంటర్వ్యూకి కాల్ చేసినప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు? అలాగే దేవుడు మనల్ని పిలుచుకొని, మనల్ని ఎన్నుకొని, మనల్ని ఆయన సాక్షులుగా, ఆయన ప్రతినిధులుగా, ఆయన రాయబారులుగా, ఆయన్ని మహిమపరిచేవారిగా, వ్యత్యాసమైన జనముగా, ఆశ్చర్యకరమైన ప్రజగా, వక్రజనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించేవారిగా ఉండాలని పిలిచారు. అందరిలాగా నువ్వు అబద్ధాలాడితే, అందరిలాగా నువ్వు బూతులాడితే, అందరిలాగా నువ్వు కొట్టుకుంటుంటే, అందరిలాగా అసూయ పెడితే, అందరిలాగానే నువ్వు ఉంటే మళ్ళీ యేసుప్రభు బిడ్డనని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏముందండి? అందుకే కదా దేవుని నామం ఈ రోజున అవమానాలు పాలవుతుంది. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. మారు మనసు పొందడానికి ఆయన పిలుస్తున్నాడు మనల్ని. మారు మనసు పొందిన వారిని పరిశుద్ధపరచాలని ఆయన పిలుస్తున్నాడు. పరిశుద్ధపరచబడిన వారిని ఆయన వాడుకోవాలని పిలుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనో. బా, ఈ మాటలండి బైబిల్ చదువుతున్నాం, ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది దానిని జీవితంలో భాగంగా చేసుకుంటున్నారు? దీర్ఘశాంతం. చాలా ఓపిక, ఇంకా ఓపిక లేదండి అనేవాడు దీర్ఘశాంతం కలిగిన వాడు అండి. చాలాసార్లు క్షమించాలి, క్షమించలేను అనేవాడు దీర్ఘశాంతం కలిగిన వాడు. దీర్ఘశాంతం, దానికి నో పుల్ స్టాప్. మనం ఎక్కువ శాంతము కలిగిన వారిగా, ప్రశాంతము కలిగిన వారి ఉండాలి. ఎంతగా మన ప్రభువును హింసించిన, నిందించిన, అవమానించిన, వేధించిన, బాధించిన, నోరు మెదపలేదు చూసారా? సులహనైపోతాం అనుకుంటున్నారా? నోరు మెదపకపోతే, మీరు దీర్ఘశాంతంతో ఊరుకుంటుంటే, మీరు చేతకాని వారు అనుకుంటున్నారు వాళ్ళని, మీరు భయపడిపోతున్నారా? అక్కర్లేదు, మీ మౌనమే మాట్లాడుతుంది. మీరు శాంతము ద్వారా, మీ దీర్ఘశాంతము ద్వారా ఒక వ్యక్తిని దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించేటట్టుగా చేయగలుగుతారు. మీరు దీర్ఘశాంతం కలిగి ఉండండి, సంపూర్ణ వినయం కలిగి ఉండండి. వినయ మనస్కులుగా ఉండాలి మనం దేవుని బిడ్డలు. ఆరగంటగా ఉండకూడదు, గర్విష్ఠులుగా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు. ఎందుకు మనకు చీటికి మాటికి కోపం వస్తుంది? ఎందుకు మనం చూకం అంటుంది మన మనస్సు? మనం ఎవరైనా మన సెల్ఫ్ ముట్టినప్పుడు, మన స్వార్థాన్ని ఎవరైనా ముట్టినప్పుడు, మన వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు, మనలోని తప్పును ఎత్తి చూపించినప్పుడు సర్ర అంటది చాలామంది కదా. వినయ మనస్సుకు కలిగిన వాడు, దీనుడిగా ఉన్నవాడు. సరేలే, ఉన్నదే అన్నాడు కదా, ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ అన్నాడు పోనీలే. ఏంటండి సంపూర్ణమైన వినయం? అందుకనే వినయం అనేది అంటూ సంపూర్ణంగా లోబడటం. ఇంత ఒక లిమిట్ లేదు దానికి. ఇవి విలువైనటువంటి గుణగణాలండి ప్రభువును వెంబడిస్తున్నప్పుడు మనం పొందుకోవలసినవి. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో. సాత్వికము అనే మనసు అనే మాటకు
సహనము, ఓర్పు, ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతము, ఇలా అన్నీ కలిపి మిక్సీ చేస్తే అది శాంతము, అది సాత్వికం అవుతుంది. సాత్వికము అన్నప్పుడు అన్ని గుణగణాలు, మేలైన క్రీస్తు గుణగణాలన్నీ కలిగినవి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇవన్నీ సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మఫలమేమనగా అన్న చూస్తున్నాం చూసారా. ఒక వ్యక్తి క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు, ఫలిస్తున్నప్పుడు మన జీవితంలో రావలసిన విలువైనవి సాత్వికమయంగాతో నడుచుకోవాలి. యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయిచున్న వారు నా ఎద్దకు రండి, నా కాడి ఎత్తుకొని నా ఎద్ద నేర్చుకోండి, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను, నా కాడి లఘువైనది. యేసుప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఏంటి దీన మనస్సు అంటే, సాత్వికం అంటే ఎలాగని? ఒక వ్యక్తి ప్రభుతో నడుస్తూ ఉండగా తన బలహీనతలు గుర్తిస్తూ సహనమును, ఓర్పును, విశ్వాసమును, ప్రేమను నేర్చుకోగలుగుతాడు. ఒక్కరోజులో వచ్చే వరం కాదండి ఇది, ఇది ఫలం. ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు, ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు ఫలిస్తాం. అనుదినము ఎదగొద్దు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకు వాక్యం అందిస్తున్నాం. వాక్యములో మీరు జుర్రుకుంటున్నారు, మీరు వింటున్నారు, మనసులో స్వీకరిస్తున్నారు, దిద్దుకుంటున్నారు. మీకు తెలియకుండానే మీలో మార్పు కలుగుతుందన్న సంగతి మీరు గుర్తిస్తున్నారు. కొన్నిసార్లు మనలో కలిగే మార్పు మనం గుర్తించకపోయినా మన ఎదుటి వారు గుర్తిస్తున్నారు. ఇంతకుముందు ఊరికే కోపడేవాడివి, ఇప్పుడు కోపడతలేదేంటి? ఇంతకుముందు పెద్దానికి నేను అనేవాడివి, ఇప్పుడు ఏంటి చాలా సౌమ్యంగా ఉంటున్నావేంటి? ఇంతకుముందు నువ్వు చాలా తొందరపడేవాడు, పెద్ద స్థిమితంగా ఉంటున్నావేంటి అని ఎవరన్నా మీతో అంటున్నారా? అంటున్నారంటే మీలో ఈ మార్పు కలుగుతుందని అర్థం. ప్రభు వాక్యము వింటుండగా, మోకరించి ప్రార్థిస్తుండగా మన జీవితంలో రూపాంతర అనుభవాన్ని పొందుతాం. ప్రభు పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలన్నప్పుడు దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో నడుచుకోవాలని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానని పౌలు భక్తుడు తాను సంపాదించిన ఆత్మలు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి, క్రీస్తు ప్రతినిధులుగా తీర్చబడాలి, క్రీస్తును మహిమపరిచేవారిగా ఉండాలి, క్రీస్తు వలె జీవించాలి అనే ఆశ కలిగిన వాడు. అందుకేనండి ఈ సోషల్ మీడియా కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, చర్చ్ మినిస్ట్రీ కానివ్వండి, ఎందుకు కంటిన్యూస్గా చేయాల్సి వస్తుందండి? ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత అయిపోలేదండి, ఆ వ్యక్తిని తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతో ఉంది. దేవుని వాక్యములో ఉండండి. ప్రతి మాట మన హృదయాలను స్థిరపరుస్తున్నవి, బలపరుస్తున్నవి, ఆదరిస్తున్నవి, మనకు విశ్వాసాభివృద్ధి కలుగుతుంది. ఈ కొద్ది నిమిషాల ధ్యానం సరిపోదు. మీరు ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజు విలువైన మాటలు ఒకసారి గుర్తించండి. సమాధానమును, ఐక్యత, ప్రేమ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము నాకు దయచేయి ప్రభువా. ఐక్యత, సమాధానము, ప్రేమ, దీర్ఘశాంతము, వినయము, సాత్వికము నా జీవితంలో కనబడినట్లుగా నన్ను తీర్చిదిద్దు ప్రభువా అని ప్రభుని అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువుని నమ్మామంటూ, ప్రభు మమ్మల్ని దీవించాడంటూ సాక్ష్యమిస్తున్న మేము మా బ్రతుకులో ఎంత మటుకు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డామన్నది గుర్తించుకున్నటకు సంఘముగా మేమందరము దేవాలయములో కూడి వచ్చినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతము కలిగి, సమాధానము కలిగి, ఐక్యత కలిగి, వినయముతో, విశ్వాసముతో, సాత్వికమైన మనసుతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి జీవించుటకు, ఈ లోకానికి మేము వెలుగ్గా ఉండటకు సహాయం చేయండి. నీతో నడుస్తూ ఉండగా నీలా మారాలనే ఆశను, నీ అడుగు జాడల్లో నీ రాజ్యము చేరే వరకు నిన్ను వెంబడించే కృపను మాకందరికీ నీ అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనట్టుగాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540041 నెంబర్. ఇతర దేశాల్లో ఉంటే 9100100388 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము అన్ని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు. అన్నిటికంటే ముందుగా మనం క్రీస్తులాగా జీవించాలనే ఆశ, ఈ విలువైన గుణగణాలను కలిగి లోకంలో ఉన్న వారి వలె కాక ప్రత్యేకపరచబడిన జనంగా ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీరు షేర్ చేయబోతున్నాం. మీరు మాతో పాటు కలిసి కలువరి ప్రతి దూరంలో 9 గంటలకు ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు. Oh, yeah.